మన్యం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మల లక్ష్మీపురం మండల కేంద్రంలో ఏజెన్సీ వర్కింగ్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి నివాళు అర్పించారు. ఈ సందర్భంగా పత్రికా రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పత్రికా రంగాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన ఘనత ఆయనదే అని అన్నారు. ఆయన మరణం పత్రికా లోకానికి తీరని లోటు అని, ఆయన స్థానాన్ని ఎన్నటికీ భర్తీ చేయలేమని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చేసిన ఘనత రామోజీరావు గారు దక్కుతుంది. పత్రికా రంగంలో కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన మహామాహుడు రామోజీరావు గారు. రామోజీరావు హయాంలోనే పత్రికా రంగంలో పలు విలువలతో కూడిన మార్గదర్శకాలను ప్రవేశపెట్టారు. ఇందులో ఒకటి జిల్లా టాబ్లెట్లు పెట్టారు, రెండవది వసుంధర పెట్టారు, మూడవది క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ప్రతి వారం స్పోర్ట్స్ పేజీ పెట్టారు. ఇలాగ రామోజీరావు ఒక క్రమశిక్షణ గల వ్యక్తిగా పనిచేశారు. దీంతోపాటు మద్య నిషేధము, నెక్స్ట్ పరిశుభ్రత కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి భారతదేశంలోనే ఉత్తమమైన పత్రికా వ్యవస్థాపకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంత ఘనత కీర్తి సంపాదించిన రామోజీరావు గారు చనిపోవడం ఇది మన పత్రికా రంగానికి తీరని లోటు. స్థాపించి రైతులకు అండగా నిలిచారు. అలాగే అదే రైతు ఉద్యమంలో దేశ విదేశాల్లో ఆయన్ని గుర్తించి ఆయనకి పతకాలు సాధించారు. ఇలాగే ఎన్నో చెప్పుకుంటూ పోతే మద్యపాన నిషేధంలో పాల్గొన్నారు. అలాగే ప్రియా పచ్చడులు అనేవి స్థాపించి అందులో కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. అలాగే ఎన్నెన్నో చేస్తూ కొన్ని వేల మంది లక్షల మందికి ఈరోజు అన్నం పెట్టారు అంటే అది రామోజీరావు గారి పుణ్యమే. కాబట్టి పత్రికా రంగానికి ఆయన మృతి ఈరోజు పత్రికా రంగానికి తీరని లోటుగా భావిస్తూ మా ఏజెన్సీ ప్రెస్ క్లబ్ తరఫున ఆయనకి ఘన నివాళులు.